బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ గా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి చెక్ పెట్టారన్నారు కిషన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వచ్చాక ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలులో రాష్ట ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారని చెప్పారు. కాంగ్రెస్ అంటే వెన్నుపోటు పార్టీ, మాట మీద నిలబడని పార్టీ అన్నారు. ఖైరతాబాద్ ఎన్బిటీ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కిషన్ రెడ్డి. అక్కడే వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఏ రకంగా కుటుంబ పెత్తనంతో ఒక కుటుంబం యొక్క తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, ఈ కుటుంబం అంతా కూడా ఏ రకంగా తెలంగాణ దోచుకున్నారో తెలుసు. అనేక రకాలుగా టీఆర్ఎస్ పార్టీ, అది భూమి కుంభకోణాలు, లిక్కర్ కుంభకోణాలు, మరి అనేక రకాలుగా ఇసుక కుంభకోణము, ఏ చూసినా కూడా ఈరోజు కాంట్రాక్టర్ పేరు మీద పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబము వాళ్ళ పార్టీ దోచుకున్నది. వాళ్ళ కూతురు కామంది కవిత అని తెలంగాణలో దోచుకునేదాన్ని సరిపోదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేసింది వాళ్ళ కూతురు. ఏం తక్కువైనా వాళ్ళకు ఇక్కడ వేల కోట్లు సరిపోదా? ఇంకా ఢిల్లీకి వెళ్ళి బీరు బ్రాండ్ అక్రమ వ్యాపారం చేయాలా? ఈరోజు ఢిల్లీలో ఆర్ఎస్టీ జైల్లో ఉందని ఇంత దుర్మార్గంగా ప్రభుత్వము పరిపాలించింది. అందుకే గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను పరిపాలన చేయొద్దు, ఫామ్ హౌస్కి అని చెప్పి పంపించాను. అయినా ఇంకా అహంకారం తగ్గలే. వాళ్ళు అంటున్నారు ఈ తెలంగాణ ప్రజలు తెలివి లేని వాళ్ళు, మాకు ఓటే లేదు, వాళ్ళకు బుద్ధి లేదని తిడుతూ ఉన్నారు. కానీ ఒకటి మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మన పరిస్థితి ఎట్లయిందంటే పొయ్యి మీద నుంచి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఆ పరిస్థితి అయిపోయింది. ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, నేను అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి మా ఆడవాళ్ళందరూ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా వస్తుందమ్మా? తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఒక్క కార్డు అయినా కొత్తది వచ్చిందా ఎవరికన్నా? అంతేకాదు ఈరోజు అన్ని రకాలుగా నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళకు నెలకు 4000 రూపాయలు ఉద్యోగం లేకపోతే చదువుకున్న పిల్లలందరూ కూడా డిగ్రీ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఇంజనీరింగ్ పాస్ అయినా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక్కరికైనా ఇస్తున్నారు ఎవరికైనా? అనేక రకాలుగా రైతులకు చెప్పాడు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని, ఎకరానికి 15000 ఇస్తామని, పెన్షన్లు పెంచుతామని, కొత్త పెన్షన్లు ఇస్తామని. కొత్త పెన్షన్లు వచ్చినా ఎవరికైనా కొత్త పెన్షన్లు? ఇదో కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేసేటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే వెన్నుపోటు పొడిచేటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద నిలబడినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ పార్టీ, అవినీతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు దేశంలో అనేక రకాలుగా స్కాండల్స్ చేసినటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చింది, మనం ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. అందుకే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఆలోచన చేసి మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారిని తెలుసుకుందాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశానికి శరీరం. నరేంద్ర మోడీ గారు లేకపోతే పేద ప్రజల గురించి ఆలోచన చేయరు.